రోజా గారిని అతి దారుణంగా అతి నీచంగా మహిళని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా ఆవిడ ఏవేవో వీడియోలు ఉన్నాయని అవని ఇవని నిరాధారమైన ఆరోపణలతో మనస్తాపానికి గురి చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఈరోజు బయటికి వచ్చి తలెత్తుకుంటూ తిరగలేని స్థితికి తీసుకొస్తున్నాడు ఇదంతా కూడా ప్రతిపక్షాల కుట్రపూడుతో ముఖ్యంగా బండారు గారు అవని అండి లేకపోతే తెలుగుదేశం పార్టీ అన్నది మూల కారణం దీనికని చెప్పి ఆవిడ ఆవేదన పరువు నష్టం దావా కూడా వేసింది ఎంతకైనా నేను తెగిస్తానని చెప్తున్నారు ఇప్పుడు రోజా గారు ఆల్రెడీ క్రిమినల్ కేసు పెట్టారు పోలీస్ కేసు పెట్టారు ఇవాళ పరుగు నష్టం దావా చేశారు ఒకటి క్రిమినల్ కేసు ఒకటి సివిల్ కేసు సరే దాంట్లో ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తి గారు నాకు ఆధారాలు ఉన్నాయి నేను మాట్లాడిన దానికి ఆధారాలు ఉన్నాయి నేను దానికి నిబద్ధుడై ఉంటాను కట్టుబడి ఉంటానని చెప్పారు సరే ఆయన కట్టుబడతారా ఏ విధంగా చూపిస్తారు ఇవన్నీ కోర్టు తెలుస్తుంది ఆ చర్చ ఇక్కడ నిజమా అబద్ధమా అనే చర్చ వదిలేస్తే ఇందాక నారాయణమూర్తి గారు చెప్తున్నారు మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా విలువ ఇచ్చారు ఓకే మంచిదే నేను ఒకటి చెబుతున్నా ఇప్పుడు కృష్ణా జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా మహిళలు చేయలేదా నల్లగట్ల సుధారాణి గారు చైర్పర్సన్గా చేయలేదా అట్లాగే గద్దే అనురాధ గారు చైర్పర్సన్గా చేయలేదా విజయవాడ సిటీలో మొట్టమొదటిసారి ఎలక్టెడ్ మేయర్గా పంచుమార్తె అనురాధ గారు బీసీ మహిళలు చేయలేదా ఆ పంచుమార్తె అనురాధ గారిని ఎంత అసహ్యంగా ఎంత ఘోరంగా ఈ వైసీపీ నాయకులు కానీ వీళ్ళు కానీ ట్రోల్ చేశారు ఆవిడ మీద బాడీ షేపింగ్ మాట్లాడారు ఆవిడ పాపం అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటే దాని మీద కూడా మాట్లాడారు మరి ఆ రోజున ఏమన్నా ఈ నాయకులు ఆపారా వీళ్ళు ఏమన్నా చెప్పారా అలాగే ఇందాక ఇప్పుడు శిరీష్ గారు ఆవిడ్ని అన్ని ఎంత ఘోరంగా ట్రోల్ చేశారు అలాగే ఆ ఒంగోలు సంబంధించిన జనసేన వీర మహిళ ఆవిడ్ని ఎంత ఘోరంగా మాట్లాడారు రాయపడ అరుణ్ రాయపట అరుణ్ గారిని ఎంత ఘోరంగా మాట్లాడారు ఆవిడ్ని ఇలా తీసుకుంటా పోతే ఇప్పుడు ఒక్కటే ఉదాహరణ మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ ఆపేస్తున్నారు ఆయనకి ఏదో పెద్ద ఇది ఉందని చెప్తున్నారు కదా నారాయణమూర్తి గారు ఒక్కడడుగుతున్న గుర్రం దేవేందర్ రెడ్డి గారు ఆయన వీళ్ళ సోషల్ మీడియాకి చీఫ్ ఆయన మాట్లాడేటప్పుడు ఆయన సోషల్ మీడియాలో జడ్జెస్ మీద వాళ్ళ ఇంట్లో మహిళల మీద అలాగే అనేక మంది మహిళల మీద ఇక్కడ అమరావతి మహిళల మీద చాలా ఘోరంగా వల్గర్గా మాట్లాడి పోస్టులు పెడితే హైకోర్టు ఆయన మీద సుమోటోగా కేసు తీసుకుంటే ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి మెప్పుదలగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక కార్పొరేషన్ చైర్మన్ కట్టబెట్టారు అంటే మీరు ఖండిస్తున్నారా లేకపోతే ఇటువంటి వ్యాఖ్యలని ఇటువంటి మనుషుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారా మీ చర్యలతో సరే ఈయన నెంబర్ టూ విజయసాయిరెడ్డి గారు సోషల్ మీడియా వారియర్స్ మీరు మీరేమి జడవమాకండి మేమున్నాం మీ అనకమాల మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయండి మహిళలైనా సరే చూడక్కర్లేదు ఈ మాటలు మాట్లాడింది ఎవరు ఇది చేసింది ఎవరు అసలు ఈ విధమైన పరిస్థితి రావటానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా మీ ప్రభుత్వం కదా ఏ ఏమి చర్యలు తీసుకున్నారు మీరు ఎక్కడ మహిళల మీద ఇది రాకుండా చూశారు అసెంబ్లీలోనే భువనేశ్వర్ గారి గురించి ఆవిడ గురించి మాట్లాడారా అది అది ఏ విధమైన సబబు సో అది పద్ధతేనా పరిస్థితి కరెక్టేనా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడతారు మేము మాట్లాడ మేము అదే చెప్తున్నాం ఇందాక కూడా చెప్పా ఆయన ఎదుర్కో ఎదుర్కొంటానని చెప్పారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు ఇదే రోజా గారు నోరు జారి ఎన్నిసార్లు ఎంతమందిని ఎంత ఘోరంగా మాట్లాడారు చిరంజీవి గారిని సన్నాశనా అనలేదా అవి కూడా చూశాం కదా చంద్రబాబు గారిని ఎంత ఘోరంగా మాట్లాడారు అట్లాగే మహిళల మీద సాటి మహిళల మీద ఎంత ఘోరంగా మాట్లాడారు అంతెందుకు అసెంబ్లీలో మాజీ మంత్రి గారి మీద ఆ మహిళను కూడా చూడకుండా ఏ విధంగా మాట్లాడారు మరి జనసేన ఈయన నాయకుడు గారు మన పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వచ్చినప్పుడు వైజాగ్లో గొడవ జరగడానికి కారకుడు ఎవరు రోజా గారు ఏ విధమైన సంజ్ఞలు చేస్తే ఆ గొడవ జరిగింది ఇవన్నీ చూస్తే మీరు రెచ్చగొడటానికి ఆవిడ వాడుతున్నారనేది స్పష్టమవుతుంది రెచ్చగొడటం మీరు మీరు అవసరమైతే మీరు రండి అందరూ ఈ విధంగా చేయొద్దని అన్ని పార్టీలు కూర్చుని మాట్లాడండి మీరు కూడా దానికి బద్దుడై ఉండండి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఆ విధంగా చేయడానికి మీకు ఉందా నా ఎదురుగుండా కూర్చొని శ్రీయేష్ గారిని ఎంత ఘోరంగా మాట్లాడారు ఎంత అసహ్యంగా మాట్లాడారు ఆవిడని ఏ ఆవిడేమో ఆత్మహత్య చేసుకుంటుందా ఇది మాట్లాడారని ఆత్మహత్య చేసుకుంటా చేసుకునే విధంగా ప్రేరేపించడం ఇవన్నీ కాదు ముందు మొన్న మనం సంస్కరించుకుని మన మనసును సంస్కరించుకుని మన పార్టీని సంస్కరించుకుని ఈ విధంగా చేయొద్దని ఒక సంస్కారయుతమైన రాజకీయం చేస్తే ఇటువంటి పరిణామాలు రావు ఆ రోజున ఆయన ఆ విధంగా మాట్లాడటానికి ఆయన యొక్క టెంపర్ కోల్పోవడానికి కారణం రోజా గారి ప్రవర్తన ఆ ప్రవర్తన ఎందుకు మీకు ఏం అవసరం వచ్చింది ఆ ప్రవర్తన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పిస్తం కోసం ఇంత అడ్డగోలుగా ప్రవర్తించాలి